పరమీశం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. యువత రాజకీయాల్లోకి రావాలి, యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యువతను ప్రోత్సహిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బోనెల విజయ చంద్ర గారిని ప్రకటించారు. ఆయనతో మనం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. విజయ చంద్ర గారు ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. ఒక యువనాయకుడిగా తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాల్లో యువకులు రాజకీయాలు రావడానికి ఆల్రెడీ ఇష్టాన్నైతే చూపించట్లేదు. వివిధ కారణాలు అవ్వచ్చు, కానీ తెలుగుదేశానికి ఉన్న గొప్ప విజనరీ థింగ్ ఏంటంటే యువతని కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, యువతను కూడా రాజకీయాల్లో ఉంచాలి. ఈ యువత రావడం వల్ల ఏమవుతుందంటే సస్టైనబిలిటీ లీడర్షిప్ అనేది వస్తుంది. ఆ సస్టైనబిలిటీ లీడర్షిప్లో 30-40 సంవత్సరాలు రాష్ట్రానికి కావాల్సిన పాలసీ మేకింగ్ కానీ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు ఏంటని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే రాజకీయంలో ఒక్క టర్మ్ వచ్చేయడం, రెండోసారి నుంచి మాయమైపోవడం, రాజకీయాలు కూడా బిజినెస్ లాగా అయిపోయాయి. కానీ చంద్రబాబు గారు ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ రాజకీయాలకు రావాలని ఒక దృఢ సంకల్పంతో, అది నా పుట్టిన ఊరు, నా పుట్టిన నియోజకవర్గం పార్వతీపురం నుంచే ప్రస్తావన చేయాలనే ఆలోచనతో నేను ఇక్కడ రావడం జరిగింది. యువతగా నాకు ఇది ఒక గొప్ప అవకాశం, ఎందుకంటే పార్వతీపురంలో 38% పాపులేషను ఇప్పుడు ఏదైతే ఉందో ఓటర్స్ కానీ పాపులేషన్ కానీ యువకులే ఉన్నారండి. సో ఇది చాలా మంచి అవకాశం, ఒక యువతని మార్గదర్శకంగా ఉండాలని, వాళ్ళందరినీ ఒక మంచి పొజిషన్లో పెట్టాలని, ప్రతి ఒక్కరికి సెటిల్ చేయాలని, ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ గోల్ రీచ్ చేయడానికి నేను ఖచ్చితంగా ఒక మంచి టూల్గా ఉపయోగపడాలనుకుంటున్నాను. నా నియోజకవర్గం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్, వాళ్ళ జాబు కానీ చదువుకోవడానికి కానీ ప్రతి విషయంలో నేను ముందుండి నడిపించాలని ఒక పక్కా ప్రణాళికతో నేనైతే సిద్ధంగా ఉన్నాను. అది పార్వతీపురమే నియోజకవర్గమే పైలట్ ప్రాజెక్ట్గా జరుగుతుంది. ఇక్కడి నుంచి మిగతా నియోజకవర్గాలు ఇలా కూడా యువతకి ఇన్ని విధాలుగా మనం ఎంగేజ్ చేయొచ్చునన్న ఆలోచన మిగతా నియోజకవర్గం చేయడానికి ఇది ఒక మోడల్ కేసుగా, కేస్ స్టడీగా చేద్దామని ఆలోచనతో ఉన్నాను. విజయ చంద్ర గారు, ఒక యువత రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషకరం. అయితే పార్వతీపురం జిల్లాలో 38% యువత ఉన్నారన్నారు. అయితే ఈరోజు నిరుద్యోగ సమస్యతో అధికంగా ఉన్నారు, ఇక్కడ ఎటువంటి పారిశ్రామికలు ఇవి లేవు. ఇప్పుడు మీరు వస్తే అసలు యువతకి ఏ విధమైన ఉపాధి కల్పిద్దాం అనుకుంటున్నారు? పార్వతీపురం చాలా వెనుకబాటిన జిల్లాల్లో ఇది పెద్దదే అండి. అంటే జిల్లా అవ్వకముందు కూడా వెనుకబాటుదనమే ఇక్కడ ఉంది. రెండు, మా యువతలో టాలెంట్ లేక కాదు, మా యువతలో ఆ టాలెంటు అదన్నీ ఉన్నాయి, కానీ అందుపుచ్చుకోవడానికి అవకాశాలు ఏమున్నాయనేది చెప్పడంలో మనం ఆ అవేర్నెస్లోనే మిస్ అవుతుంది. అయితే మీరు చెప్పింది నిజమే, భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 28.5% నిరుద్యోగంతో ప్రప్రద స్థానంలో ఉంది. దానికి అర్హుడు ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రతి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడు, కానీ ఒక్క సంవత్సరం కూడా క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మెగా డిఎస్సీ అన్నాడు, దగా డిఎస్సీ చేశాడు. ప్రతి విషయంలోనే హామీలు ఇచ్చినన్ని మోసపూరితమైన హామీలు, ప్రజలు ఖచ్చితంగా నమ్మారు ఈ ఒక్క ఛాన్స్ అనడం వలన. అయితే ఇప్పుడు అందరూ కూడా అన్న విరక్తి చెందారు. దీనివల్ల ఏం జరిగిందంటే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడమే కాకుండా యువతకి నిరుత్సాహం అయిపోయింది. చదువుకునేవాడు మట్టి పనులకు వెళ్తున్నారు. ఎన్ఆర్జిఎస్ వరకు నాకు బాగా కల్టివేషన్ విషయం ఏంటంటే, మొన్న ఎన్ఆర్జిఎస్కి కలవడానికి వెళ్తే ఒక కుర్రాడు అన్నాడు, నాన్న ఏం చేస్తున్నావు అని అడిగితే అన్న ఈ పని చేస్తున్నాను అన్నాడు. ఇది పిహెచ్సి వాళ్ళు అండి, పిహెచ్ చేసుకున్న ఒక అబ్బాయి, పిహెచ్డి చేసిన అబ్బాయి మట్టి పని చేస్తున్నాడంటే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఆయన చెప్పింది కూడా అన్న, నేను మళ్ళీ కానిస్టేబుల్కి ఉద్యోగం పెడుతున్నానన్న, వీలైతే హోంగార్డ్ కూడా చేద్దామని. అంటే రాష్ట్రాన్ని
యువతకి ఇవ్వాల్సిన ఒక భరోసా ఈ ముఖ్యమంత్రి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. కొలువులు ఇవ్వాల్సిన ఈ ముఖ్యమంత్రి ఆయన కొలువును ఒకటే కాపాడుకోగలిగాడు. అందుకనే యువత, నిరుద్యోగులు, చదువుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళు కొలువు ఇవ్వలేకపోయాడో సీఎం కొలువులో ఆయన ఉంచకూడదని డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా ఆయన బయటికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ యువతకి మాత్రం నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అండి, మన పార్వతీపురం నియోజకవర్గం ఇక్కడ యాగ్రో అనేది అంటే రైతులు ఎక్కువగా ఉండడం, ఇక్కడ యాగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు అండ్ ఫుడ్ కోర్ట్స్ లాంటివి, మన ఫుడ్ పార్క్ లాంటివి. ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ దర్శీలో 500 ఎకరాల్లో ఫుడ్ పార్క్ కట్టడం జరిగింది. అందులో ఏంటంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ అది. అలాంటిది మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడం, ఇక్కడ జీడి, మామిడి, పసుపు, చింతపండు అత్యధిక దిగుబడి వచ్చేదండి. అంత వెసులుబాటు ఉండే దగ్గర ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మహిళలకి, యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ద్వారా 18,000 మంది ఒకేసారి ఉద్యోగం చేసే ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ రాబోతున్న 5 సంవత్సరాల్లో తీసుకురావడం ఖాయం. దానికి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకున్నారు. పార్వతీపురంలో నిరుద్యోగ యువత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానండి ఈ విషయంలో. తెలుగుదేశం పార్టీ 8 నెలలు అయితే మొదటి విడతలోనే మీ పేరు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. అయితే 8 నెలల్లో పార్వతీపురం నియోజకవర్గం సంబంధించి ఎంతవరకు పర్యటించారు, పర్యటించినప్పుడు మీకు ఎదురైన సమస్యలు ఏంటి, మీ వద్ద ప్రజలు ఎదుర్కొ చెప్తున్న సమస్యలు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా చేస్తున్నారు? పార్వతీపురంలో ఆల్మోస్ట్ ఒక రౌండ్ తిరిగేశాను నియోజకవర్గం మొత్తం. ఇప్పుడు 2వ రౌండ్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రధాన సమస్య ఇక్కడ మౌలిక వసతులే. ఇప్పటికీ పార్వతీపురంలో మంచినీటి కోసం కటకట్లాడుతున్నారు ప్రజలు. పార్వతీపురం మున్సిపాలిటీ అయితే మరీ దారుణం. బురద నీరే మంచినీరుగా ఇప్పటికి కూడా దాన్ని ఇవ్వడం ఎంత ప్రజల్ని అగౌరవపరచడం అని అంటే, ట్యాక్స్ పేయర్స్ మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతూ చెత్తపై పన్ను కడుతూ ఇంత చేస్తున్నా కానీ ఒక మంచినీరు ఇవ్వాలని కూడా కాన్సెప్ట్ లేకపోవడం అది దురదృష్టకరం. ఇక రూరల్ విషయానికి వస్తే ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు, ఎప్పుడు నీళ్ళు ఇస్తారో కూడా తెలియదు. నీటి కోసం 2 అత్యధిక ప్రాజెక్టులు ఉన్నాయి, జంజావతి, మనకి తోటపల్లి ఉన్నా కూడా ముక్కుడి మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా తన పని ముఖ్యం, నా డెవలప్మెంటే ముఖ్యం అని చెప్పి తన బాగుపడ్డాడు తప్ప పార్వతీపురం ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల ఈ మన్యం జిల్లాకు కానీ ఆయన చేసిన ఒక్క మేలు కూడా లేదండి. మంచినీరు అనేది ప్రధాన సమస్య. 2వది ఇక్కడ వైద్యం ఇంకో పెద్ద సమస్య. ఇప్పటికీ కూడా మా ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పార్వతీపురం నుంచి మా మండలాల నుంచి కేజీహెచ్కి పరిగెట్టాల్సిన పరిస్థితి, వైజాగ్ పరిగెట్టాల్సిన పరిస్థితి, అంబులెన్స్లో చనిపోయారు చాలామంది. ఇది అరికట్టాలనుకుంటున్నాము. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 250 బెడ్స్ అవైలబుల్, అత్యాధునిక సదుపాయాలు ఇవ్వడం, ఏ స్కాన్కి కూడా ఏ డయాగ్నోసిస్కి కూడా పక్క జిల్లాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా అన్నీ ఇక్కడ దొరికేటట్టుగా, అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ దొరికేటట్టుగా, ఇక్కడ హాస్పిటల్కి అడ్జసెంట్గా ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టాలని, మెడికల్ కాలేజ్ పెట్టాలని. ఇక్కడ జరగడం వల్ల పార్వతీపురం ఒకదానికే కాదు చుట్టుపక్కల ఉన్న మండలాలన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజ్ ప్రపోజ్ చేస్తున్నాము, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రపోజ్ చేస్తున్నాము. ఇది 2వదండి. ఇక విషయానికి వస్తే విద్య, విద్యకు కూడా చాలా దూరంగా ఉన్నాం. ప్రపంచం పరిగెడుతున్నా ఇంకా పార్వతీపురం వెనుకబడితనంలోనే ఉంది విద్యలో. డిగ్రీ చదువుకున్న విద్యార్థి పీజీ చదవాలంటే ఇప్పటికీ కూడా విజయనగరము, బొబ్బులో లేకపోతే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితే తప్ప పార్వతీపురంలో పీజీ కాలేజ్ లేదు, పీజీ హాస్టల్స్ లేవు. తిరిగి ఇక్కడ మేము వచ్చినట్టునే పీజీ కాలేజ్ తీసుకురావడమే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. వొకేషనల్ అండ్ అప్లైడ్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి బయట జిల్లాలకు వెళ్ళి, బయట రాష్ట్రాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశాలు వస్తాయి. వీటికి కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. సో విద్య కూడా ఇలాగ నేను దాన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ఇక నగరాన్ని సుందరీకరణ చేయాలి. పార్వతీపురం టౌన్ అయితే ఏదైతే ఉందో అది టౌను టౌను టౌన్ అని పుట్టక ముందు నుంచి టౌనే, మా నాన్నగారు ఉన్నప్పుడు టౌనే, ఇప్పుడు నా పిల్లలు వచ్చేసారు అది కూడా ఇప్పటికీ టౌనే. ఈ టౌన్ని పార్వతీపురం సిటీగా చేయాలనుకుంటున్నాను. దానికి పక్కా ప్రణాళికలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలి, మొత్తం ఓపెన్ డ్రైనేజ్ క్లోజ్ చేయాలి, ప్రాపర్ డ్రింకింగ్ ఇవ్వాలి, శానిటేషన్ చేయాలి, దోమలు బడద లేకుండా చేయాలి, ఈ మనం ఉండే లేన్స్ కానీ తీసుకురావాలి. ఇక పార్వతీపురానికి పార్కులు లేవు,
పార్వతీపురానికి లేకులు లేవు. వాటర్ బాడీస్ని కబ్జా చేయడం జరిగింది. ఉన్న చెరువులన్నీ కూడా ఇప్పుడున్న శాసనసభ్యులు కబ్జా చేయడం జరిగింది. ఆయన ఆస్తం లేకుండా ఏది జరగలేదు. తిరిగి ఆ చెరువులను పునరుద్ధరించడమే కాకుండా బ్యూటిఫికేషన్ చేస్తూ లేక్ రిజ్యువనేషన్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చి సుందరీకరణ పార్వతీపురాన్ని తయారు చేయాలని ఆలోచనలో ఉన్నాను. ఇంకా నాలుగో విషయానికి వస్తే సాగునీరు. ఈ సాగునీరు ఇక్కడ అందరూ రైతు ఆధారిత కుటుంబాలే. ప్రతి ఒక్కరు పొలానికి ఒకే ఒక పంట పండించుకోవడం జరుగుతుంది. బాధాకర విషయం, ఇందాకలే చెప్పినట్లు రెండు మేజర్ ప్రాజెక్టులు ఉండి కూడా రెండు పంటలు పండించాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. దీనికోసం రెండు కాలువల్ని ఏదైతే జంజావతి నుంచి తోటపల్లి నుంచి కాలువలు అనుసంధానం చేయడమే కాకుండా ప్రతి ఇంకా ఎక్కడైతే పెండింగ్ ఉన్న వర్కులు అన్నింటినీ కంప్లీట్ చేయడం, పక్క రాష్ట్రాలతో ఉన్న ఇష్యూ జంజావతిలో ఒడిశా రాష్ట్రంతో చిన్న లిటిగేషన్ దాన్ని కంప్లీట్ చేస్తూ జంజావతిని 100% కంప్లీట్ చేసి 25,000 ఎకరాలకి మంచినీరు సాగునీరు అందించే విధంగా తయారు చేయడమే కాకుండా తోటపల్లి నుంచి కెనాల్ అనుసంధానం చేసి నియోజకవర్గంలో చిట్ట చివరి పొలం రైతుకు కూడా నీరు అందే విధంగా వాళ్ళు రెండు పంటలు పండించుకునే విధంగా మేము పక్కా ప్రణాళికతో ఉన్నాను. ఇటుపక్క రైతులు, విద్యార్థులు, ప్రజలు, అలాగే నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా బ్యాలెన్సింగ్గా చేస్తూ పార్వతీపురాన్ని అభివృద్ధి చెందిన పార్వతీపురంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో పార్వతీపురం అంటే తెలియని లేని వ్యక్తిగా తయారు చేయాలని ఆలోచనలు ఉన్నాను. వీలైతే ఈ 5 సంవత్సరాల్లో మేము చేయబోతున్న నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏమైతే చేయబోతున్నామో ఆ డెవలప్మెంట్ చూడడానికి పక్క నియోజకవర్గాల నుంచి రావాలని, ఇందులో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాను, యూత్ని ఇన్వాల్వ్ చేస్తాను, మహిళలను ఇన్వాల్వ్ చేస్తాను, అలాగే ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేస్తాను, ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తాను, సమిష్టిగా వెళ్తాము. ఒక మోడల్ పార్వతీపురం తయారు చేయడానికి పక్కా ప్రణాళికలు అయితే నా దగ్గర ఉన్నాయండి. అది నా పైన అతిపెద్ద బాధ్యత కూడా. అయితే స్థానిక ఎమ్మెల్యే మీద భూ కబ్జాలు చేశారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు, వీటిపై మీరు పోరాటం చేశారు, ఆధారాలతో నిరూపిస్తారని ముందుకు వచ్చారు. అయితే ఇవి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? అసలు వాటిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? దానిపై తదుపరి చర్యలు మీరు ఏమైనా సిద్ధమయ్యారా? సార్, అధికారులు ఆదివారం సోమవారం ఒక ప్రోగ్రాం పెడతారు, దాని పేరు స్పందన. స్పందించిన స్పందన ఒక ప్రోగ్రాం ఉంది పార్వతీపురంలో. అధికారులకు ఇచ్చినా వాళ్ళ స్పందన లేదు, మార్పు లేదు. అయితే మేమైతే డిసైడ్ అయ్యాం ఇక్కడ అలజింగి జోగారు చేసిన కబ్జాలని అన్నిటినీ కూడా లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో రాయడం జరిగింది ఆయన పేరుని. రేపు గెలవచ్చిన వెంటనే ఆయన సిబిఐ ఎంక్వైరీ లేయడం, తిన్నదంతా కట్టించడం, ఎక్కడైతే ఏమేమి కబ్జాలు చేశాడో, ఎవరెవరిని పెట్టి బినామీలు పెట్టాడో ప్రతి డేటా మా దగ్గర ఉంది. డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇంకో పెద్ద గమ్మత్తు, ఇప్పుడున్న ప్రభుత్వ పట్టాలను కూడా ఖాళీ పట్టాలను సంతకం పెట్టి తీసుకెళ్ళిపోయి ఎవడెవరికి ఇస్తున్నాడో, ఎందుకు ఇస్తున్నాడో ప్రతి ఒక్కటి తెలుసు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆయనకి రేపు మన గవర్నమెంట్ రాగానే, ప్రభుత్వం రాగానే సహకరించిన అధికారుల్ని, ఎవరైతే ఆయన సహకరించిన బినామీల్ని వదిలేదు లేదు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమికి తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అందజేసినంత వరకు మా పోరాటం ఉంటుంది. అది నా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే విషయం అండి. పార్వతీపురంలో బ్రిటిషర్స్ నుంచి కాపాడుకొచ్చిన చెరువులు కనిపించట్లే, ఇప్పటి వరకు ఉన్న పట్టాలు కనిపించట్లేదు, డాక్యుమెంట్లు కనిపించట్లేదు. ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేని చూసిన పార్వతీపురం, ఈయన గారు వచ్చిన తర్వాత ప్రతిదీ మాయమే. అంటే గవర్నమెంట్ ఆఫీసులోనే పట్టాలు మాయైపోతున్నాయి, భూములు మాయైపోయాయంటే ఎంత గనుపాటం అనేది ప్రజలందరూ గ్రహించారు. తెలుగుదేశం పార్టీలో మీరు అసలు మీ పార్టీ నాయకులకే మీరు అందుబాటులో ఉండట్లేదు, వారిని కలుపుకొని వెళ్ళట్లేదు. ఆయన ఒక నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు తప్ప, ఇన్ని సంవత్సరాలుగా మేము తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నా ఆయన మమ్మల్ని కలుపుకొని వెళ్ళి పార్టీ అభివృద్ధి సహకరించట్లేదు అనే ఆరోపణలు తీవ్రంగా మీ దండిపై ఉన్నాయి. అసలు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? కార్యకర్తలందరూ నాతోనే ఉన్నారు. తెలుగుదేశం నమ్ముకొని, తెలుగుదేశం జెండా పట్టుకొని, కండువా వేసుకుని ప్రతి ఒక్కరు ఒకే విధంగా ఒకే ఆలోచనతో ఉన్నారు. ఇద్దరు గొప్ప బిజినెస్లు ఉండి వేరే పనులు ఉండి రావట్లేదే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. ప్రోగ్రాంలు అద్భుతంగా జరుగుతున్నాయి. మీరు ఊరిలోకి వెళ్తున్నప్పుడు స్పందన చూడండి. ఎప్పుడు కూడా తెలుగుదేశపు నాయకులు కంప్లైంట్ చేయరు. మాకు తెలిసింది ఒకటే, పార్టీ చెప్పిన వ్యవహారాలు, పార్టీ చెప్పిన ప్రోగ్రాంని చేసుకుంటూ ముందుకెళ్ళడమే తప్ప ఒకరికి పట్టించుకోకపోవడం అనేది ఉండదండి. ప్రతి ఒక్కరు సీనియర్లు ముందు తీసుకొని వెళ్తున్నాను. నాతో పాటు ఉన్న సీనియర్స్ కూడా నడుస్తున్నారు, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నడుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాతోనే నడుస్తున్నారు. అందరం సమిష్టిగా ముందుకెళ్తున్నాం. ఏం చేస్తున్నామంటే, నా 3 మండలాలని ఒక మున్సిపాలిటీని డివైడ్ చేసుకొని
ఆ విధంగా స్ట్రాటజిక్ గా ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఒక్కొక్క ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా మేజర్ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు అందరు కలిసి ఒక ప్రోగ్రామ్ లో చేయడం జరుగుతుంది. చిరంజీవి మాస్టర్, మీరు వచ్చిన తర్వాత చాలా దూరంగా ఉంటున్నారు, తెలియదు సార్, ఆయన వస్తూనే ఉన్నారు. మీరు చూసి ఉండకపోతే ప్రతి ప్రోగ్రామ్ లో చిరంజీవి మాస్టర్ గారు వస్తున్నారు, జగదీష్ గారు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల్లో కూడా కొన్ని కొన్ని బిజీగా ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు వ్యవహార శైలి. నాతో ఉంటూనే ఉన్నారు. అయితే చిరంజీవి మాస్టర్ గారు ఆరోగ్యరీత్యా ఏమైనా కొంచెం ఎండలు ఉండడం వల్ల ఆలోచిస్తున్నారే తప్ప ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు రావడం జరుగుతుంది, కలిసి మేము ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. ఆ వార్తలు మీరే రాస్తున్నారండి, ఆయనతో బాగానే ఉంటున్నాను, ఆయన మా ఇంటికి వస్తున్నాడు, ఆయన నేను వెళ్తున్నాను, కలిసి రోజు ప్రయాణం చేస్తున్నాం, ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాము. ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు, పెద్ద పెద్ద వ్యవహారాలు చేసే నాయకులు, ఈ నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాన్ని కూడా చూస్తున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ వచ్చిన గీతా గారిని కూడా ఆయనే చూస్తున్నారు. అందులో బిజీగా ఉండడమే తప్ప ఆయనకి నాకు ఏ అలాంటి మీరు అనుకుంటున్న దూరము లేదు. అతి దగ్గర వ్యక్తి నాకు ద్వారపరెడ్డి జగదీష్ గారు, కలిసే ముందుకు వెళ్తున్నామండి అన్ని విషయాల్లో. మీరు ఒకసారి నన్ను అడగడం కన్నా ప్రజలను అడగడం, విలేజెస్ లోకి వెళ్ళడం వలన, ఇప్పుడు నన్ను అడిగితే నేను వెళ్ళాననే చెప్తాను కాబట్టి మీకు వీలుండే టైం ఉన్నప్పుడు విలేజెస్ కి వెళ్ళి తెలుగుదేశం యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, తెలుగుదేశం కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇంతకు ముందు ఎప్పుడు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకసారి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి, తెలుగుదేశం యాక్టివిటీస్ ఎలా చేస్తున్నాము, ఎంత జరుగుతున్నాయి అనేది మీకు స్పష్టమైన ఆన్సర్ దొరుకుతుంది. అప్పటికి నేను ఇంకా రాలేదు సార్, అప్పటికి ఇంకా నేను జాయిన్ అవ్వలేదు విజయ కర్మకి. నేను వచ్చిన కాడ నుంచి నేను రావడం ఇంకా వేరే ప్రోగ్రామ్లు అయిపోవడం కూడా జరిగాయి. విజయం కర్మ గురించి ఎంతవరకు రీచ్ అయింది అనేది నాకు తెలియదు సార్. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం ఏ విధంగా ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు. ముఖ్యంగా పార్వతీపురం ప్రజలు ఒక 5 సంవత్సరాల్లో ఒక అవినీతి పాలనని, ఒక కబ్జాల పాలనని, ఒక సెటిల్మెంట్ పాలనని, ఒక విపరీతమైన రౌడీజాన్ని, విపరీతమైన సారా దందాన్ని, విపరీతమైన ఫ్యామిలీ సెటిల్మెంట్ని ఎప్పుడు చూడని విధంగా పార్వతీపురం ప్రజలు చూసేశారు. ఇక పార్వతీపురం ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతులు. సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా భయభ్రాంతులు గురి చేశారు పార్వతీపురం ప్రజల్ని, ఎప్పుడు లేని విధంగా. అందుకే ప్రజలు భయపడుతున్నారు. ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది దొంగ హామీ, ఏది నిజం హామీ, ఎవరు నిజాయితీపరుడు అని పక్కాగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. రాబోతున్న ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలిచినారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. పార్వతీపురంలో మార్పు కోరుకుంటున్నారు. పార్వతీపురంకి ఇప్పుడు ఒకటే సెంటిమెంట్, ఎప్పుడు కూడా ఒకే ఒక ఎమ్మెల్యేని ఒకే అవకాశం ఇస్తారు. పార్వతీపురం ప్రజలు ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యేగానే అవకాశం ఇస్తారు. ఈయనకి 5 సంవత్సరాలు చేశారు, ఏం వడబట్టాడు, ఏం ఘనకార్యాలు చేశాడని ప్రజలందరికీ తెలుసు. ఏమైనా విదజాలని ఆయన ఏమనుకుంటున్నాడంటే అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని నేను ఇసురుతాను, ప్రజలు కొంటాను అనుకుంటున్నారు. ఏదైనా చెయ్యండి, ఈసారి మాత్రం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. పక్కాగా ఎన్డీఏ నించోబెట్టిన ఉమ్మడి అభ్యర్థిగా నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ప్రజలందరూ మాకు మద్దతుగా నిలవబోతున్నారు. ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అండి, అందరూ బాగుండాలి, అందులో వాళ్ళు కూడా ఉండాలనుకుంటారు. మామూలుగా నాకు కొడుకు ఒక ఉద్యోగం కావాలనుకుంటాడు, ఒక తల్లిదండ్రులు నా కొడుకు ఉద్యోగం రావాలి సంపాదించాలనుకుంటాడు, ఒక రైతు నా పొలానికి గిట్టుబాటు ధర రావాలి అని ఆలోచిస్తాడు, ఒక విద్యార్థి నేను ఫర్దర్గా చదువుకోవడానికి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలనుకుంటాడు. ఇవన్నీ సాధ్యం అయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకే ఓటేస్తారు. అయితే ఇవన్నీ ఏ గవర్నమెంట్ చేసింది? ఒక హైదరాబాద్ని చూసుకోండి, ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకురండి,
ఏదైనా తీసుకురావాలంటే ఒక విజనరీ ఉండాలి, ప్రిజనరీ ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిజనరీ లీడర్. సో ప్రిజనరీకి విజనరీకి చాలా డిఫరెన్స్ ఉంది. విజనరీ లీడర్ ఉత్తర ఆంధ్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. పార్వతీపురంలో మీరు ఊహించిన విధంగా ఇక్కడే ఉద్యోగాలు చేయగలగడానికి వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడే ఐటీ అధికార ఏవైనా సంబంధిత జాబులు కూడా పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరంలోనే వస్తాయి. ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ యువత ఇక్కడ పనిచేస్తూ ఇంటికి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశాలు ఇవ్వబోతున్నాం, యువత మాకు ఓటేస్తారు. మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం, మహిళలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేస్తారు. ఇక రైతులకు కావాల్సిన సబ్సిడీలు కానీ, రైతులకు రావాల్సిన సాగునీరుని కూడా మేము ఇవ్వబోతున్నాం. రైతులు మా వైపే ఉన్నారు. ఇక బడుగు బలహీన బీసీ వర్గాలు కూడా మా వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. తిరిగి తెలుగుదేశాన్ని, జనసేనాన్ని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు సిద్ధమయ్యారు. అందుకని ఈసారి అందరూ కలిపి ఒకే ఉమ్మడి కూటమికి ఓటేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారండి. బాధితురాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలవాలని విజయ చంద్ర గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్తీపురం జిల్లాలో యువత భవిష్యత్తే తన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఆయన చాలా విలువైన సమాచారాన్ని పార్తీపురం ప్రజలకు అందిస్తున్నారు. ఆయనకి మంచి విజయ లక్ష్యం చేపరాలని ఆశిస్తాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. పరమీశం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు.